ఫ్రెండ్స్ 30 రూపాయలకు కొని 1 లీటర్ 170 రూపాయలకు అమ్ముతున్నారు అంటే సుమారు మీరు ఒక 50000 రూపాయలు పెట్టుకుంటే 2.5 లక్షలు వస్తుంది రాబడి ఆదాయం అనేది సో అంత పెద్ద ప్రాఫిట్ వచ్చే ఒక బిజినెస్ ఇది చక్కగా మీరు కూడా చేయొచ్చు ఈ ఫ్లోర్ క్లీనర్ టైల్స్ క్లీనర్ ఉంటాయి చూడండి కింద టైల్స్ కావచ్చు మార్బుల్స్ కావచ్చు ఏదైనా సరే మనం ఇంట్లో అవి క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేసే లిక్విడ్ ఈ విధంగా మీకు రకరకాల కంపెనీలు అంటే రకరకాల కంపెనీలు ఈ విధంగా బ్రాండింగ్ చేసి అమ్ముతుంటారు అది 1 లీటర్ సుమారు 170 రూపాయలు అంటే ఎక్కువ కొనుగోలు చేసిన బ్రాండ్ అమెజాన్ లో చూస్తే 170 రూపాయలు ఉంది 1 లీటర్ కాకపోతే మనకి ఇది ఎంతకు దొరుకుతుందంటే పెద్ద అంటే మీకు 50 లీటర్లు 100 లీటర్లు అలా అటువంటి క్యాన్లలో వచ్చేస్తాయి చిన్న చిన్న డ్రమ్ముల్లో వస్తాయి అంటే అవి మీకు 1 లీటర్ 30 రూపాయలకి చొప్పున ఆ కెమికల్ ఇస్తారన్నమాట మీరు ఆ కెమికల్ తెచ్చి మీ ఓన్ బ్రాండ్ మీద లోకల్ పర్మిషన్స్ అన్ని తీసుకొని సేమ్ ఇటువంటి బాటిల్లో ప్యాక్ చేసి దానిపైన మీరు స్టిక్కర్ అతికించేసి అంటే లోకల్ లైసెన్స్ ట్రేడ్ లైసెన్స్ GST ఇవన్నీ తీసుకుంటారు కదా తీసుకొని అటువంటి స్టిక్కర్ నార్మల్ బాటిల్స్ అటువంటి బాటిల్స్ మీకు 5 రూపాయలకు దొరుకుతుంది స్ప్రే చేసేటట్టు స్ప్రే గన్ ఉండేది చిన్న సైజు లేకపోతే నార్మల్ ఇటువంటి బాటిల్ అయినా పెట్టుకోవచ్చు అన్నమాట మీకు 5 రూపాయల ఆ రేంజ్లో దొరుకుతుంది ఇంకా క్వాలిటీ బాటిల్ అంటే ఒక 6-7 రూపాయలు ఉండొచ్చు పెద్ద మొత్తంలో తీసుకునేటప్పుడు అటువంటి బాటిల్లో ప్యాక్ చేసి మీ ఓన్ బ్రాండ్ మీద మార్కెట్ చేయడం చూడండి 30 రూపాయలు కొంటున్నారు మీరు 170 రూపాయలు వద్దు నేనేమంటున్నానంటే 30 రూపాయలు కొన్నప్పుడు మీరు 100 రూపాయలకి చేయొచ్చు 3 రేట్లు అంతే అనమాట ఆ 100లో 30 రూపాయలు మీ పెట్టుబడి ఆ బాటిల్స్ దానిపైన స్టిక్కర్ GST ఇవన్నీ కలిపి ఇంకొక 10 రూపాయలు తీసేద్దాం 40 రూపాయలు ఒక పీస్ అమ్మితే 60 రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది ఆ 60లో మీ ప్రాఫిట్ ఒక 20 రూపాయలు పెట్టుకొని మిగతా 40 రూపాయలు అనేది హోల్సేలర్ మార్జిన్ రిటైలర్ మార్జిన్ అంటే వాళ్ళకు కూడా ఆదాయాలు రావాలిగా సో అలా ఇచ్చేయచ్చు అనమాట అలా ఇస్తే ఎంత ప్రాఫిట్ ఉంటుంది హోల్సేలర్ ఒక 20 పెట్టుకొని రిటైలర్ ఒక 20 ఒక బాటిల్ అమ్మితే 20 రూపాయలు మిగులుతుందంటే ఖచ్చితంగా షాప్ వాళ్ళు మొత్తం తీసుకుంటారనమాట కనుక మీరు ఈ విధంగా తయారు చేసి లోకల్ మార్కెట్లో సేల్ చేయొచ్చు నిదానంగా బిజినెస్ ఎక్కుద్ది దీంతోపాటు మీరు ఫినాయిల్ ఉంటుంది కదా ఆ ఫినాయిల్ ఇంకా క్లీనింగ్ ఐటమ్ క్లీనింగ్ బ్రష్ మాప్ ఇటువంటిది అన్నీ కూడా సేల్ చేయొచ్చు చీపురు కట్టలతో సహా సో నిదానంగా మెల్లగా 1 by 1 యాడ్ చేసుకుంటే వెళ్ళొచ్చు ఎక్సలెంట్ బిజినెస్ ఇది ఫెయిల్యూర్ అవ్వదు మంచి జనరద్దీ ఉండే ఒక ఊరు చూసి పెట్టుకోండి అది సిటీ కావచ్చు అర్బన్ ప్రాంతం ఎక్కడైనా క్లిక్ అవుద్ది ఇది నెక్స్ట్ ఇటువంటి కెమికల్ మీకు ఇండియా మార్ట్ వెబ్సైట్లో సప్లై చేసే కంపెనీలు బోల్డ్ అంతమంది ఉన్నారు ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ సప్లయర్స్ అని టైప్ చేయండి హైదరాబాద్లోనే మీకు దొరుకుతుంది సో హైదరాబాద్ లొకేషన్ పెట్టుకోండి హైదరాబాద్ నుంచే మీరు తీసుకోవచ్చు దగ్గర ఉంటుంది కాబట్టి ఎక్కడి నుంచైనా మీకు తెలుగులో మాట్లాడడానికి మీకు అనువుగా ఉంటుంది హిందీ కాకుండా సో అక్కడ నుంచి మీరు తీసుకొని వచ్చి మీ లోకల్గా మీరు స్టార్ట్ చేయొచ్చు ఫస్ట్ ఒక 50000 పెట్టుబడితో స్టార్ట్ చేయండి సక్సెస్ కొట్టిన తర్వాత ఇంకా ముందడుగు వేయచ్చు